రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన గురించి మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. తరంగిణి, ఇక మరి మొన్న పార్లమెంటు సమావేశాల కంటే ముందు రేవంత్ రెడ్డి ఢిల్లీ మొదటిసారి పర్యటన చేశారు. మరి ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం రోజున ఢిల్లీకి వెళ్లారు. 5 రోజులు కూడా ఆయన అక్కడే మాకాం వేశారు. ఇక తెలంగాణకు సంబంధించిన పలు అంశాల విషయంలో మరి ఇటు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కావచ్చు, అలాగే కేంద్రంలో మంత్రులుగా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరినీ కలుస్తూ మరి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో, మరి నిధుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, మరి విభజన హామీల అంశంలో కావచ్చు, మరి ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో అందరినీ కలుస్తూ ముందుకు వెళ్ళారు. 5 రోజుల పర్యటన ముగిసిన తర్వాత మరి మొన్న మరొకసారి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. ఇక ఒకవైపు పార్టీ కార్యక్రమాలకు పార్టీ పెద్దలను కలుస్తూనే మరి మొన్న కే కేశవరావును కూడా కాంగ్రెస్ పార్టీలోకి మరి డీకే మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, ఆయన ఆ పదవి కూడా రాజీనామా చేశారు. ఇక మరి కేశవరావుకు ఒక కీలక పదవి ఇచ్చే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇది అంతా మొన్న జరిగింది. ఇక నిన్న ఉదయం పూట అమిత్ షాను కలిశారు మరి సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం దేశ ప్రధాని నరేంద్ర మోడీతో కూడా మరి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విభజన అంశాలు కావచ్చు, తర్వాత పెండింగ్లో ఉన్న అనేకమైన సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఇక రేవంత్ రెడ్డి అయితే ఇటు అమిత్ షాతో అటు నరేంద్ర మోడీతో కూడా మరి సమావేశమయ్యారు. ఇక రాత్రికి రాత్రి మరి హుటాహుటన హైదరాబాద్ కూడా చేరుకున్నారు. ఇక ఆయన నివాసంలో రాత్రి అర్ధరాత్రి మరి 6 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక దీపాదాస్ మున్సి సమక్షంలో మరి సీఎం రేవంత్ రెడ్డి 6 ఎమ్మెల్సీలను కూడా మరి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక మరొక ముఖ్యమైన అంశం అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజధానిలో అందరినీ ఆకర్షిస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు మరి రేపు గతంలో ప్రగతిభవన్గా ఉన్న మరి ఇప్పుడు ప్రజాభవన్గా పిలుస్తున్న మరి ప్రజాభవన్లో భేటీ కానున్నారు. సో ఈ భేటీపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ఆసక్తిని కలిగిస్తోంది. సో ఇదివరకే మరి చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఒక లేఖ రాశారు. సో విభజన అంశాల విషయంలో మరి ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సిన సమస్యల విషయంలో కూర్చుండి మాట్లాడుకుందామని మరి ఏపీ సీఎం చంద్రబాబు ముందుగా రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సో దీని పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. సో చంద్రబాబును కూడా మరి ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం పూట మరి ఇద్దరు తెలుగు సీఎంలు కూడా కలవనున్నారు. సో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశాల్లో మరి ఈ భేటీ అయితే కీలకంగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి మరి విపక్షాలకు సంబంధించిన నేతలంతా కూడా మరి తెలంగాణ ప్రయోజనాలు కాపాడే దిశ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి చంద్రబాబుతో చర్చించాలని సూచనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాసేపటి క్రితమే మరి ఏపీ సీఎం చంద్రబాబు ఇక హైదరాబాద్ చేరుకున్నారు. మరి విమానాశ్రయం నుంచి ఆయన నివాసానికి మరి అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో రిసీవ్ చేసుకున్నారు. ర్యాలీ ఒకవైపు కొనసాగుతోంది. సో ఈ భేటీ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో మరి రేపు ప్రజాభవన్లో ఎలాంటి అంశాలపై కూడా చర్చిస్తారనే దాని పట్ల ఒక ఉత్కంఠత అయితే కొనసాగుతోంది. సో ఈ భేటీలో ఖచ్చితంగా మరి గతంలో ఏపీలో విలీనం చేసిన 7 మండలాల విషయంలో మరి మరొకసారి కూడా తెలంగాణలో అవి మరొకసారి విలీనం చేసే దిశగా కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రేపు ఏపీ సీఎం చంద్రబాబుతో ముందుగా చర్చించి ఆ తర్వాత మిగిలిన విభజన అంశాల విషయంలో మాట్లాడాలని ఇటు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, తర్వాత కేటీఆర్ కూడా మరొక వైపు డిమాండ్ చేస్తున్నారు. సో మరి పార్టీలో మా కేబినెట్ మినిస్టర్గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డికి ఇదే అంశంలో లేఖ రాయడం గమనించవచ్చు. ఓవరాల్గా మరి గతంలో విభజన జరిగిన సమయంలో తెలంగాణ నుంచి 7 మండలాలు మరి ఆంధ్రప్రదేశ్లో కలపడాన్ని మరి గత కొన్ని రోజులుగా క్రితమే సీఎం చంద్రబాబు మరి ఈ విషయంలో ఒకసారి కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఆధారంగా ఇప్పుడు ఈ భేటీలో ఇదే కీలక అంశంగా ఉండాలని చెప్పి కూడా మరి ఇటు ప్రతిపక్షంలోనూ స్వపక్షంలోనూ మరి ఇక అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి సూచించడం మనం గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి రేపు తెలంగాణ రాష్ట్ర రాజధానిలో తెలుగు రాష్ట్రాల సీఎంలకు సంబంధించిన భేటీ అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది. తరంగిణి, ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.